നമസ്കാരം. സി എം ടി വി ന്യൂസിലേക്ക് സ്വാഗതം. സ്വരം മീതി സമരം മാതി. విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ కసరత్తు ప్రారంభించింది. గురువారం నిర్వహించిన విఎంఆర్డీఏ స్ట్రేట్ హోల్డర్ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రమణమూర్తిరాజు, నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. విఎంఆర్డీఏ పరిధిలో సూక్ష్మ స్థాయి నుంచి పరిశీలన చేసి అభివృద్ధి చేయడంతో పాటు పాలసీ ఫ్రేమ్ వర్క్ పై దృష్టి పెట్టామన్నారు. దృక్పథ ప్రణాళిక రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. మూడు రైజియన్ల ఫీడ్బ్యాక్ తో ఆర్థిక వృద్ధికి పెద్దపీట వేయనున్నారు. గుంటూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసింది. పసర్లపాడు గ్రామానికి చెందిన జండవత్ అనిత, కొప్పునూరు గ్రామానికి చెందిన కేతవత్ శివనాయక్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మాచర్ల మండలం కంభంపాడు కుడి కాలువలోకి దూకి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించారు. ఇది గమనించిన స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అనితని నీటిలో నుండి వెలికితీయగా శివనాయక్ ఆచూకీ లభించలేదు. చికిత్స నిమిత్తం అనితను మాచర్ల ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 2వ తేదీన రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్ కు వైఎస్ జగన్, భారతి దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా బుధవారం సాయంత్రం గవర్నర్ కు ఫోన్ ద్వారా విషెస్ తెలిపిన సీఎం జగన్ కొత్త ఏడాది అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. విశాఖకు సచివాలయం తరలింపుకు ముహూర్తం దాదాపు ఖరారైపోయింది. సచివాలయం తరలింపు ఏప్రిల్ 6లోగా పూర్తవ్వాలని సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం తరలింపుపై వచ్చే నెలలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాజధాని అమరావతి తరలింపును దేవుడే అడ్డుకోవాలంటూ మహిళలు ప్రార్థనలు చేశారు. మందడం ధర్నా టెంట్ లో గోవింద నామాలు, లలిత సహస్రనామాలు పారాయణం చేశారు. ప్రతి ఒక్కరూ మా పోరాటానికి మద్దతు పలకాలని వారు కోరారు. పట్టి పట్టనట్లు ఉండే ప్రజాప్రతినిధులకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. విద్యార్థులు, యువత సామాజిక మాధ్యమాల ద్వారా తమ ధర్నాకు అండగా నిలవాలన్నారు. జిల్లా బద్వేలు పట్టణంలోని దత్తసాయి బాబా ఆలయం తరపున ప్రతి గురువారం బాబా ఆలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి వారం మధ్యాహ్నం సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నదానం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ సలహాదారు నోబుల్ శంకర్ రెడ్డి, ఎస్ఆర్ఎన్బి డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ సాయి కృష్ణ, సెక్రటరీ జమాల్, అధ్యక్షులు హుసేన్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు పేర్కొన్నారు. దత్తసాయి బాబా ఆలయం తరఫున మన శంకర్ సాదవ్ గారి నేతృత్వంలో జమాలు, హుసేన్ రెడ్డి అన్న వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రతి బేస్తవారం బాబా గుడిలో ఏ విధంగా అన్నదానం జరుగుతుందో అక్కడ మధ్యాహ్న హారతి అనంతరం ప్రతి బేస్తవారం బద్వేలు బస్టాండ్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఉండేంత మందికి అన్నదానం చేయాలని మా దేవస్థాన కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ నిర్ణయం మేరకు ప్రతి బేస్తవారం బద్వేలు బస్టాండ్లో మధ్యాహ్నం పూట ఆ అవకాశం ఉన్నంత మందికి ఇక్కడ పేదలకు అందరికీ అన్నదానం చేయబడును. ఇది బాబా శక్తుల ముఖ్యమైన దేని అంటే అన్నదానం.
అన్నదానం, ఆయన ప్రతి అన్ని కార్యక్రమాలు కన్నా అన్నదానం గొప్పది చేస్తున్నాం కాబట్టి దాన్ని బాబా వాక్కుగా మేము భావించి ప్రతి గురువారం రోజు ఆర్టీసీ బస్టాండ్లో అలాగే బాబా సాయిబాబా ఆలయ ప్రాంగణంలో కూడా మధ్యాహ్నం పూట అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ఇంకా విడివిడిగా ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్ లో జమాతే ఉలేమా హింద్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ లను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షను 10 రోజుల పాటు కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం నూర్ బాషా, దుదేకుల వృత్తి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సిద్దా సాహెబ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ మదార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు అమరావతి రైతులు మెర్సీ కిల్లింగ్ లేఖలు రాశారు. స్థానిక మహిళలు ధర్నా నిర్వహిస్తున్న టెంట్లోనే మెర్సీ కిల్లింగ్ లేఖలు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ భూములు తీసుకుని తమనే రోడ్డున పడేశారు కాబట్టి వారి మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన భార్య న్యూఇయర్ సెలబ్రేషన్స్ కాదనుకుని అమరావతి రైతులతో ఆందోళన చేసిన దానికి బొత్స మరో భాష్యం పలికారు. చంద్రబాబు సతీమణి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుందామని వచ్చి పనిలో పనిగా అమరావతి వచ్చి ఉంటారని ఎద్దేవా చేశారు. నారా భువనేశ్వరి తన చేతి రెండు గాజులు కాదు, తీసుకున్న భూములు తిరిగి ఇవ్వాలని దుయ్యబట్టారు. చంద్రబాబును చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి భయపడేవాడని చెప్పిన విషయానికి కౌంటర్ ఇస్తూ బహుశా చంద్రబాబు ఆకారం చూసి భయపడేవారేమో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చెప్పారు, నిన్న మొన్న చూసా, 100,000 రూపాయలు కొని 30 కోట్లు కమ్మాడంట. ఆయన ఎక్కడ అన్నాడు కదా, చూసారా మీరు? అట్లాగే ఇక్కడ 100,000 కొని 30 కోట్లు అమ్ముకోవాలనుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, సొంత రైతులకి ఏమి ఇబ్బంది ఉండదు, ఇది వాస్తవం. ఏపీ రైతులకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి 2,000 జమ చేయనుంది. పీఎం కిసాన్ కింద రావాల్సిన భరోసా సొమ్మును రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. సుమారు 46,50,629 మంది రైతులు ఈ పథకంలో లబ్ధి పొందనున్నారు. తుది విడతలో భాగంగా దాదాపు 1,082 కోట్ల రూపాయలను నేరుగా బదిలీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, మతానికి, కులానికి, వర్గానికి, రాజకీయానికి భయపడి పనిచేసే తత్వం సీఎం జగన్మోహన్ రెడ్డిది కాదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వివిధ శాఖల అధికారులు ఇంకా పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు పలు ప్రాంతాలలో పర్యటించారు. తొలుత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 38వ డివిజన్లో పర్యటించిన మంత్రి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల ముసుగులో రాజకీయాలు చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయన్నారు. అటువంటి ఎత్తుగడలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముక్కోటికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఉండాలని భద్రాచలం పట్టణ సీఐ వినోద్, మోటార్ వెహికల్ తనిఖీ అధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోలలో ఎక్కే ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశించిన రేట్ల పట్టికలో ఉన్న ఛార్జీలు మాత్రమే తీసుకోవాలని, ప్రయాణికుల పట్ల ఎక్కువ ఛార్జీలు వసూలు చేయరాదని అన్నారు. ఎవరైనా భక్తులు తమ సామాన్లను ఆటోలో మర్చిపోయినట్లయితే పోలీస్ స్టేషన్ నందు అప్పచెప్పాలని సూచించారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆళ వెంకటేశ్వర రెడ్డి కొత్తకోట టౌన్లోని అంబాభవానీ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం తెరాస కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని కాలనీల్లో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. Thank you.
గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ లక్ష్మీ నారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు. పల్లెలను ప్రగతిలో పరుగులు పెట్టించేందుకే ప్రతి ఒక్కరూ పల్లె ప్రగతిలో భాగస్వాములు కావాలని అన్నారు. సురక్ష కామారెడ్డికి అందరం కృషి చేద్దామని గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేతవత్ చందర్ నాయక్, ఉప సర్పంచ్ కాట్రోత్ శర్మన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం బన్నూరు గ్రామంలో నూతన సచివాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ భూమి పూజ చేశారు. ముందుగా ఆయన వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య అయినా గ్రామంలోనే పరిష్కరించుకునే విధంగా నూతన సచివాలయం ఏర్పాటు ఉంటుందన్నారు. అలాగే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే వచ్చే విధంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు. సంప్రోక్ష గణపతి దేవత పూజాంచ గరిష్యే నిదృష్టం గణపతి ఓం ఆదిబట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని అన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ, నిరుద్యోగ భృతి ఏది, రైతు బంధు ఎక్కడికి పోయాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు పేద బడుగు బలహీన వర్గాలంటే పట్టింపే లేదని దుయ్యబట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రశ్నించే గొంతుక ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పేదవాళ్ళ దగ్గరికి ఒకసారి బయటికి రావాలంటే మనం ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం ప్రశ్నించే గుర్తులు కల్పించుకోవాలి. నిన్న కేసీఆర్ ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ ఆశామాషి తీసుకోవద్దు, అది గట్టి కాడమన్న పార్టీ అని. ఆయన ఒకేదల్లే సర్వే చేసుకుని తెలిసింది ప్రజలన్నా ఏముందని. ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం వెళ్ళా ముఖ్యమంత్రి కాకపోతే ఒకటే ఆలోచించుడు, 1000 రూపాయల కంటే ఎక్కువ రుణం వస్తే ఆర్ఆర్టీసీ కార్డు ఉంటే పైసలు తీసుకోవద్దని అప్పుడే అమలు పడుతుంది. ఆర్టీసీ ఉద్యోగులు గవర్నమెంట్ లో విలీనం కావాలంటే నిన్నటి 1వ తారీఖు మీద ఆర్టీసీ విలీనం చేసిండు. మళ్ళీ ఫిబ్రవరి 1కి గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నాడు. ఈయన ఏం చేసిండు, వాళ్ళని బెదిరించి 50,000 మంది నౌకరు తీసేస్తానంటే 25 మంది కాపుకొని చచ్చిపోయిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు. అంత రాక్షసుడి మానవత్వం లేదు, పేదల మీద ప్రేమ లేదు. అందుకనే అక్కరాల తెల్లదారు తమ్ములకు చెప్పేది, నాలుగేళ్ళు మన మున్సిపాలిటీ ఉంటుంది, ఇలా ఆదిమట్ల ఇంత పేరు వచ్చిందంటే మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉటాఉటిగా ఓవర్ రోడ్ వేయించిండు. ఎయిర్పోర్ట్ను 2 ఏళ్ళలో కంప్లీట్ చేసి సోనియా గారిని తీసుకొచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేయించిండు, ఫ్యాక్టరీ పెట్టించిండు, ఎయిర్ బస్ కానీ ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా నాకు చెప్పిండు.
జమ్మికుంటలో ఓ దొంగతనం ఘటన సంచలనం సృష్టించింది. 700 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి అపహరించినట్లు పోలీసులకు దరఖాస్తు చేశారు. నిజంగానే నేరం జరిగినట్లు నిందితుల హైడ్రామా ఆడారు. దానికి తగ్గట్లు నానా హైరాణ పడుతూ హల్చల్ సృష్టించారు. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బృందాలుగా ఏర్పడి అనుమానితులను విచారిస్తూ సిసి కెమెరాలను పరిశీలించి ఆధారాలను సేకరించారు. అయితే ఇంటిలోని వారే ఈ పని చేసి ఉంటారని భావించి ఫిర్యాదుదారులను విడివిడిగా విచారించారు. దీంతో బండారం మొత్తం బయటపడింది. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం మండల కేంద్రంలోని రహదారుల పైన ధాన్యం ఆరబోయడం ప్రమాదాలకు కారణమవుతుందని మిరుదొడ్డి 1వ నెంబర్ ఎంపీటీసీ సోదరి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎన్నిసార్లు వారించినా రైతులు మాత్రం ఆ మాటలను పెడచెవన పెడుతున్నారని వాపోయారు. గత బుధవారం రాత్రి మిరుదొడ్డికి చెందిన సంజీవులు అనే బీజేపీ యువ నాయకుడు కొండాపూర్ నుండి మిరుదొడ్డికి బైక్ పై వస్తుండగా ఆరబోసిన ధాన్యం కుప్పలు అడ్డు తగలడంతో బైక్ అదుపు తప్పి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి సంజీవుల కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. మిడిదొడ్డి మండలంలో చాలా చోట్ల రోడ్ల పొంటి మక్కలైతేనేమి, వడ్లైతేనేమి చాలా జాగాలో పోవడం జరుగుతుంది. దాంతో బైకులు అయితే, కార్లు అయితే, ఆటోలు అయితే చాలా యాక్సిడెంట్ జరుపుకుంటూ డ్యామేజ్ జరుగుతున్నాయి. మొన్న కాక మొన్న అల్వాల చౌరస్తాలో ఒకటి ఆటో పనికి వెళ్ళి వస్తుండగా జరిగింది. నిన్న రాత్రి అయితే కొండాపూర్ నుంచి బీజేపీ నాయకులు యూత్ పిల్లగాడు అకస్మాత్తుగా కుప్ప ఎక్కి అడ్డం పడి చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. ఇలా ధాన్యం పోయడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని నా యొక్క డిమాండ్. అధికారులు దీన్ని పునరావృతం కాకుండా చాలా ఎంక్వైరీ చేసి ఏం చేయాలో తీసేయడానికి రైతులకు కావచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సీఎంటీవీ న్యూస్. నమస్కారం.